హాయ్ అండి, డబ్ స్మాష్ యంగ్స్టర్స్ అందరికీ కూడా చాలా ఇష్టమైన పేరు. ఆ పేరు వినగానలా గాల్లో తేలిపోతూ ఉంటారు. మరి మీ అందరికీ ఇష్టమైన ఆ పేరుతోనే ఇప్పుడు ఒక సినిమా వచ్చేస్తుందండి. జనవరి 30th రిలీజ్ అవబోతున్న ఈ చిత్రం గురించి బోల్డ్ అండ్ విషయాలు మనతో డిస్కస్ చేయడానికి టీమ్ మనతో ఉన్నారు. ఏ మాత్రం లేట్ చేయకుండా వాళ్ళతో చిట్చాట్ స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, హవ్ యూ? సో ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. సో డబ్ స్మాష్ అనగానే అఫ్కోర్స్ అందరికీ తెలిసిన విషయం, డబ్ స్మాష్లు టిక్టాక్లు ఎంత క్రేజీ అయిపోయారంటే యంగ్స్టర్స్ అందరూ కూడా ఆ టైటిల్ తీసుకొని నిజంగా చాలా క్యాచీ టైటిల్ పెట్టారు. సో ఆ టైటిల్ గురించి, ఆ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏమైనా చెప్తారా? నాకంటే దాంట్లో యాక్ట్ చేశాను కాబట్టి దాని టైటిల్ పెట్టి దాన్ని చేసిన మా డైరెక్టర్ క్యాష్మన్ గారిని అడిగితే బాగుంటుంది. అంటే అంతా మీరే చెప్తున్నారంట కదా, ఎలా ఎలా ఏంటనేది. అదే అది అంత అది ఆయన ప్రేమ. సో కేశవ్ గారి టైటిల్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే చిన్న కారణం సార్, నా గెస్ తప్పవద్దు సార్. అసలు స్క్రిప్ట్ కూడా నాకు చీను ఇచ్చాడు అసలు. యాక్చువల్గా దానికి ముందు ఒక సినిమా డిస్కషన్ జరిగిందండి. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ యూత్ఫుల్ కనెక్ట్ అయ్యే స్టోరీ అనుకున్నారు. సో దానికి డబ్ స్మాష్ అని పేరు పెట్టారు. డబ్ స్మాష్ అంటే మామూలుగా ఇప్పుడు హీరో మేనరిజం ఏంటంటే డబ్ స్మాష్ చేయడం. ఇప్పుడు కాలేజ్ ఉన్న పిల్లల్లో హీరో మేనరిజం ఎక్కువ డబ్ స్మాష్ చేస్తుంటారు. అతను ఈ డబ్ స్మాష్ చేసే ఒక అమ్మాయి ఫోర్త్ ఇయర్ అక్కడ అమ్మాయి జాయిన్ అవుతుంది. కొద్దిగా స్టోరీ చెప్తున్నారు సార్, టైటిల్ మాత్రం చెప్తాను. వీళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళిద్దరికి జస్ట్ లవ్ స్టార్ట్ అవుతుందా, వీళ్ళు జరిగినా వాళ్ళిద్దరు మేనరిజం బాగుంటుంది కాబట్టి ఇది డబ్ స్మాష్ టైటిల్. ఇక్కడ వీళ్ళు తెలివితేటలు చాలా ఎక్కువ వాడతారండి, మొత్తం చదువుతారు కానీ ఏం చెప్పరు, అది ఏంటని అర్థం కాక మాకు డౌట్లు రైజ్ అవుతూ ఉంటాయి. సో పవన్ గారు, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది దీంట్లో? అంటే ఒరిజినల్ గాను డబ్ స్మాష్లు టిక్టాక్లు చేస్తారా, సినిమాలోనే చేస్తారా? అంటే మామూలుగా ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత నుంచి టిక్టాక్లు చేయడం స్టార్ట్ చేశాను. అంతకు ముందు టిక్టాక్లు అంటే ఎందుకు ఈ టిక్టాక్లు అంతా కొంచెం భయపడతా ఉండే, మళ్ళీ సినిమాలో చేయంగా చేయంగా అలవాటు అయిపోయి. ఆల్మోస్ట్ శ్రీను గారు, మీ క్యారెక్టరైజేషన్ అంటే ట్రైలర్ చూసాక మీ క్యారెక్టర్ని ఎలా జస్టిఫై చేయాలో నాకు అర్థం కాలేదు. అసలు ఏంటి మీ క్యారెక్టరైజేషన్ దాంట్లో? అంటే ఈ సినిమా అంతా ఒక కాలేజ్ వాతావరణంలో జరిగే స్టోరీ. అందులో ఒక ఈ డబ్ స్మాష్ సంబంధించి ఈ యూత్, అంటే మీ దాని స్టూడెంట్స్ ఆ కథలో ఏంటంటే వాళ్ళకు వచ్చిన స్టూడెంట్స్ మధ్యలో దానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు, వాటి మధ్యలో జరిగే సిచ్యువేషన్ మధ్యలో వీళ్ళందరినీ జస్ట్ బ్యాలెన్స్ చేస్తూ నడిపించే క్యారెక్టర్ నాది. అదే అదే, హీరోనా, హీరో ఫ్రెండా, వీళ్ళందరికీ గురువా, వీళ్ళందరినీ కరెక్ట్ రూల్ చేస్తున్నారా, రాంగ్ రూల్ చేస్తున్నారా, ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నారా, అది షూర్. అంటే కథ ఆత్మ అంటారు కదా, అది క్యారెక్టర్ అండి. మీరు ఆత్మలో తిరుగుతారండి కథకి. ఆత్మ నా క్యారెక్టర్, కథలో హీరో హీరోయిన్, ఫ్రెండ్స్ క్యారెక్టర్, వాళ్ళ బాడీస్ అవన్నీ మెయిన్. చెప్పేసి ఎందుకు సినిమా అంటే ఇల్లు డఫ్ మ్యాచ్ చేస్తుంటారు. చీను ఇప్పుడు ఏంటంటే టిక్టాక్ ఉన్న యాప్ వచ్చింది కదా, దాన్ని బ్యాన్ చేసి ఒక కొత్తగా ఒక యాప్ చేయడం కాలేజ్కి వస్తాడు వీళ్ళంతా మారో అనేసి. అదే అంతే, క్యాంటీన్ లో వచ్చి జస్ట్ క్యాంటీన్ నడుపుతూ వీళ్ళంతా ఈ టిక్టాక్ చేసే వాళ్ళంతా గ్యాదర్ చేసుకుని ఇలా చేయొద్దు, మనం వేరే యాప్ ఇండియాలో మనం రిలీజ్ చేస్తాం అని చెప్పుకుని మార్చాలి అంతే. మొత్తానికి టిక్టాక్ కొట్టాలన్నది మీ టార్గెట్ సినిమాలో అంతే కదా? అదే లేదండి, కానీ చాలా బాగుంటుంది అన్న క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. అంటే నాకు నిజంగా సినిమా చేసేటప్పుడు ఏంటంటే ఆపోజిట్ లో ఒక మామూలుగా 10 సినిమాలు 5 సినిమాలు చేసిన ఆర్టిస్టులు అంటే చేసేయచ్చు, ఆ టైమింగ్ వేరే ఉంటుంది, ఆ ఇది వేరుంటుంది. ఈ అందరూ ఫ్రెష్, ఫ్రెష్ టాలెంటెడ్ వాళ్ళందరితో చేస్తుంటే వాళ్ళేమో చేస్తుంటే నాకు ఏదో ఆఫ్ ద రికార్డు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అది ఏదో యాక్ట్ చేస్తున్నావునో లేకపోతే డైలాగ్ చెప్తున్నా ఫీల్ నాకు ఉండేది కాదు. నేను ఎక్కడ మాట్లాడాలా, ఎక్కడంటే మామూలు మాట్లాడుతున్నాడే, నేను ఎక్కడ మాట్లాడాలి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. తర్వాత నాకు అలవాటు అయిపోయింది, ఓహో నేను వాళ్ళ చేయడం మొదలెట్టాను, ఇంకా వాళ్ళ క్యాజువల్గా చేయడం అట్లా యాక్ట్ చేస్తున్న ఫీల్ లేకుండా. కానీ చాలా బాగా వచ్చింది సినిమా నిజంగా. ప్రజెంట్ జనరల్గా ఈ డబ్ స్మాష్లు టిక్టాక్లు వచ్చాక డైలాగ్ డెలివరీలో ఆ ప్రొఫెషనాలిటీ పోయి న్యాచురాలిటీ వచ్చింది. అంటే ఓ ప్రొఫెషనల్గా కొన్ని డైలాగ్స్ ఒక రకంగా ఉంటాయి, వీళ్ళందరికీ టిక్టాక్లు వీళ్ళందరినీ అలవాటు అయిపోయి వాళ్ళు చాలా ఈజీగా క్యాజువల్గా వాళ్ళు ఓన్గా చెప్పేస్తున్నారు. జస్ట్ చిను గారు 10 డేస్ తర్వాతనే వచ్చి సినిమాలో షూట్లో వచ్చారు. నేను ఫస్ట్ ఫిక్స్ అయింది ఏమంటే ఇప్పుడు నాకు ఎక్కువ డ్రామాటిక్ వద్దు, ఓవర్ యాక్షన్ వద్దు, అదేవిధంగా నేను డైలాగులు చెప్పాడు నన్ను చూస్తూ డైలాగులు చెప్పడం అలా వద్దు, లైవ్గా మనం ఎలా ఉంటాం అలా తీద్దు తీయేశాను 10 రోజులు. కానీ నాకు ఒక చిన్న డౌట్, చిన్ను ఫస్ట్ రాగానే సరే చిన్ను నువ్వు చూసావు ఎలా ఉందంటే లేదు మాస్టర్ ఇదే కరెక్ట్ మీరు చేయడం, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ కూడా అలా నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ
ఇప్పుడు పిల్లలకు ఓవర్ యాక్షన్ చేసేది ఓ తెగ డైలాగులు మాట్లాడేదానికన్నా వాళ్ళల్లో మనం జీవించామంటే ఈజీగా కనెక్ట్ అయిపోతాం వాళ్ళు. ఆడియన్స్ కూడా ఇప్పుడు అంత తీసుకుంటలేదండి, హెవీగా చేసిన ఓవర్గా చేసిన తీసుకుంటలే, దాన్ని కొంచెం మైల్ తగ్గించి చిన్నగా. ఇప్పుడు నేను అంటే వేరే సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ఒక డైరెక్టర్ వచ్చి అంటేనే అందరికీ కొంచెం ఇంకా నేచురల్, అలా అయిపోయింది ఇప్పుడు. సో ఆడియన్స్ మారారు కాబట్టి ఆబ్వియస్లీ మనం మారాలి, మారకపోతే మనం ఇక్కడ నుంచి ఇల్లు మారాల్సి వస్తుంది. ఆ సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ అయిపోయి నేచురల్గా నిజం స్కేల్ తగ్గిందండి, చాలా తగ్గింది. అంటే దానికి కారణం నా తెలిసి ఏమంటే అప్పుడు సినిమా చూడాలంటే థియేటర్లో చూడాలి, ఇప్పుడు సినిమా చూడాలంటే మొబైల్లో చూసేయచ్చు. అందువల్ల వాడు ఎక్కువ దాని మీద ఫోకస్ చేసిన వల్ల వాడు ఒక రూట్కి వచ్చాడు. అంటే ఇలాగే ఉంటుంది సినిమా లేకుండా లైవ్కి ఎప్పుడైతే ఈ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవంతా ఎప్పుడైతే మనకి ఆడియన్స్ మధ్యలో వచ్చిందో వాడు దీన్ని కనెక్ట్ అయ్యాడు, ఓహో ఇదే కరెక్టు, ఇలా రోపులు కొట్టి ఎగరడం అదంతా నాకు వద్దు, నువ్వు నా జీవితాన్ని రియల్గా నువ్వు చూపించావంటే నేను నీతో కనెక్ట్ అవుతాను, నేను నీతో ట్రావెల్ అవుతాను. సో నాటకాల నుండి ఎలా అయితే రూపాంతరం చెంది ఇప్పుడు డిజిటలైజ్ అయిందో సో డైలాగ్స్ కూడా అలాగే అయ్యాయి. నాకు ఇందులో చీనుతో వర్క్ చేయడం నేను ఫస్ట్ చాలా హ్యాపీ అయింది. ఏమంటే ఒక డైలాగ్ రాసుకునేటప్పుడు దాసరి నారాయణరావు అంటే నేను అతను చాలా ఫ్యాన్, అతనితో వర్క్ చేశాను కూడా నేను చాలా సినిమాలు. దాసరి నారాయణతో వర్క్ చేశాను నేను, డాన్సర్గా వర్క్ చేశాను, తర్వాత కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ చేశాను, చాలా బాగా పరిచయం తనతో. నేను మా గురువు గారి ఏదైనా డైలాగ్ రాయాలని ఒక డైలాగ్ లెంత్ డైలాగ్ రాశాను. చీనుకి వచ్చి చీను డైలాగ్ అంటే మాస్ మంచి డైలాగ్ ఇది, అంటే ఆయన గురించి ఎంత గొప్పగా రాశారు నిజంగాననేసి ఆ ఒకే టేక్లో రెండు కెమెరాలు తీసి ఒకే టేక్లో నిజంగా ఆ షాట్ ఇప్పుడు కూడా చూస్తే బాగా చెప్పాడు నిజంగా. చెప్పడం కన్నా కూడా ఆ ఫీల్ అంటే ఒక అంత పెద్ద ఒక ఆయన అంత పెద్ద ఒక డైరెక్టర్ ఆయన ఆయన గురించి చెప్పడం ఎంత అన్నది. అండ్ ఈ సినిమాలో మెయిన్ అండి మనకి నాకు తెలిసి ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఏ సినిమాలో కూడా మన సినిమా వాళ్ళని ప్రజెంట్ చేస్తూ ఒక ఒక అంకితం లాంటిది ఒక సాంగ్ ఉంది దీంట్లో. సినిమా అంటే మామ చింతకాయ పులుపు కాదు కారం మామ అని చెప్పి ఒక సాంగ్, వంశీ గారు చాలా అద్భుతమైన సాంగ్ అది. అది మా సినిమా లెజెండ్స్ అందరికీ అంకితం ఇచ్చుకునేలాగా ఒక మంచి సాంగ్ కేశవన్ గారు డిజైన్ చేశారు, చాలా హ్యాపీ. ఆ సాంగ్లో నేను చేయడం, లిరిక్ నేను పాడడం, మన ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీ దిగ్గజాల గురించి, లెజెండ్స్ గురించి వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఫస్ట్ హీరో దగ్గర నుంచి, ఫస్ట్ హీరోయిన్ దగ్గర నుంచి, ఫస్ట్ టెక్నీషియన్స్, ఫస్ట్ మ్యూజిషియన్స్ వీళ్ళందరి దగ్గర నుంచి ఇప్పుడు వరకు నేటి తరం వరకు కొరియోగ్రాఫర్స్ వరకు అక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ అందరినీ గుర్తు చేసుకుంటూ అందరూ చేసిన సినిమాలు సేవ గురించి మంచి సాంగ్ చేసాం. సో డెఫినెట్గా మీ అందరికీ అవైలబుల్ ఉంది యూట్యూబ్లో, డబ్ స్మాష్ సినిమా అంటే మామ కూడా వస్తుంది, చాలా బాగుంది, చాలా బాగుంది పాట కూడాను. అదొక నాకు నిజంగా అయిపోతుంది అండి పాడి. ఆ సాంగ్లో ఉన్న గమ్మత్ ఏమంటే చాలా నేను చాలా రోజులుగా ఇంట్రెస్ట్ ఉన్నా. ఫస్ట్ సినిమా అన్నది ఎవరన్నది మర్చిపోయారు, ఫస్ట్ డైరెక్టర్ ఎవరు, ఫస్ట్ హీరో ఎవరు, ఫస్ట్ టెక్నీషియన్ ఎవరు, మనకి ఎవరు మేకప్ వేశారు, అంటే తరాలు మారిపోయాయి. నాకు ఒకే ఒక కొరిక ఏమంటే ఈ సాంగ్ ఫ్యూచర్లో ఏ సినిమా ఫంక్షన్లో ఈ సాంగ్ రీచ్ అవుతుందని ఒక నమ్మకం నాకు వస్తుంది. ఎందుకంటే ఆ రోజు మ్యూజిక్ డైరెక్టర్ వంశీ గారితో కూర్చున్న ట్యూన్ కానీ బాలవర్ధన్ రాసిన ఆ నేమ్స్ మీదనే పాట ఉంటుంది. అంటే ఈ నేమ్స్ ఈ నుంచి ఇప్పుడు ఫస్ట్ హీరో ఎవరు, వల్లూరు సుబ్బయ్య నుంచి ఈరోజు రామ్ చరణ్, మహేష్ బాబు, వెంకట ఎవరో ఉన్నారు, వాళ్ళ పేరు మీదనే సాంగ్ వస్తుంది ఆ విధంగా. సో ఆ విధంగా అందరికీ క్యాచ్ ఉంటుంది, యూట్యూబ్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. శ్రీను గారు అక్కడ పాడారు, ఇక్కడ కూడా పాడుతున్నారు, పాడండి సినిమా. శ్రీను గారు అక్కడ పాడారు, డాన్స్ చేశారు, ఎంజాయ్ చేశారు. అసలు సినిమా అంటే మామ చింతకాయ పులుపు కారం కాదు మామ, పాడారు కదా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకండి నాకున్న ఎంతో కొంత ఉన్నా అది కూడా చెడగొట్టేయాలని మీరు ట్రై చేస్తారు. సినిమా అంటే మామ చింతకాయ పులుపు కారం మామ, ఎయిరా అదే అదే తీయంగుంటది కానింటే మామ అది చాలా కష్టం మామ, కత్తి మీద సాము చేశారు మహామహులు, నిలువెత్తు బొమ్మ గీసి కసరత్తులాడినారు.